అందరికి నమస్కారం అండి. మీ ముందుకి ప్రాణం ఖరీదు సినిమాతోటి రేపు 15వ తారీఖు వస్తున్నాను. సో ఆ సినిమాకి మంచి థియేటర్లు వచ్చినాయి, మంచి రెస్పాన్స్ ఉంది, ట్రైలర్కి మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఆస్కింగ్ లైక్ ఎప్పుడు వస్తుంది అని. ఆ రోజు రానే వచ్చిందండి, విచ్ ఇస్ నథింగ్ బట్ టుమారో, మార్చ్ 15. అండ్ మన చిన్న సినిమా అయినా కూడా ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మంచి మెయిన్ సిటీస్ అన్నింటిలో కూడా ఓవర్సీస్లో రిలీజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సీడెడ్ అన్ని ఏరియాలో కూడా మంచి థియేటర్స్ దొరికాయి. అన్నీ కూడాను పకడ్బందీగా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇకపోతే మా డైరెక్టర్ గారు పీలక రెడ్డి గారి దగ్గరికి వస్తే బాగా మంచి డెడికేషన్ తోటి కష్టపడి మూవీ ఫినిష్ చేసి ఇప్పుడు అదే పనిలో తిరుగుతూ బిజీగా ఉన్నారు. సో వాళ్ళందరి తరఫున రిప్రజెంటేటివ్గా తారక రత్న గారు కానివ్వండి, మిగిలిన కో ఆర్టిస్టులు కానివ్వండి, వాళ్ళంతా ఎంతో ఇష్టంతో డెడికేటెడ్గా వర్క్ చేసి ఈ ప్రోడక్ట్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది అడిగారు అనమాట, ఎలాగ ఏం జరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. తీరా కరెక్ట్గా వచ్చేసరికి నాకు నర్వస్నెస్ వచ్చేస్తుంది, బట్ స్టిల్ ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ దట్ అవర్ మూవీస్ గోన్ రాక్. అండ్ టుమారో వీఆర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ గుడ్ థియేటర్స్. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క ఆర్టిస్టు లైక్ చిత్రం సేన్ గారు, జమిని సురేష్ గారు అండ్ షఫీ గారు అండ్ ద మోస్ట్ మా దగ్గర ఉన్న ఒక క్రూలో ద బెస్ట్ అండ్ సీనియర్ యాక్టర్ నందమూరి తారక రత్న గారు, వీళ్ళందరి సపోర్ట్ నాకు ఎంతగానో ఉందండి. దానివల్లే నాకు ఫస్ట్ ఫిలిం అయినా కూడా మీకు ఎక్కడ కూడా నేను ఫస్ట్ ఫిలిం చేశాననే ఫీలింగ్ రాదు. అంటే ఐ మీన్ అట్లీస్ట్ వాళ్ళందరూ అంటే అయితే అలాగే అంటున్నారు, ఐ హోప్ ఐ డిడ్ దట్ మచ్ గుడ్. సో అలా రాకుండా ఉండడానికి నా ఒక్కటిదే కాదండి, ఇలా కోస్టార్స్ అందరి కోఆపరేషను, వారందరి సజెషన్స్ అండ్ వాళ్ళందరి టైమింగ్, వాళ్ళని చూసి నేను అబ్జర్వ్ చేసి తెలుసుకున్నది, ఇవన్నీ కూడా నాకు ఎంతో హెల్ప్ చేశాయి. అలాగే ఇకపోతే హీరోయిన్ అవంతిక ఇక్కడ మనతో పాటు ఉన్నారు, తను కూడా మీతో మాట్లాడుతుంది. తను వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారండి. అండ్ కొన్ని మెయిన్ కీ ఎమోషన్ సీన్స్లో అయితే రియల్లీ షీ నెయిల్డ్ ఇట్, బాగా చాలా బాగా చేశారు. అండ్ ప్రొడ్యూసర్ గారు సుబ్బారెడ్డి గారు కూడా మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారండి. యాక్చువల్గా ఎక్కడ కూడా ప్రొడక్షన్కి వెనుకాడకుండా, బడ్జెట్ విషయంలో కానివ్వండి లేకపోతే క్వాలిటీ విషయంలో కానివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మొత్తం యుఎస్ అండ్ ఇండియాలో షూటింగ్స్ జరిగాయి. యుఎస్లో షూటింగ్ అయితేనే కావండి, ఇండియాలో షూటింగ్ అయినా కావండి, ఎక్కడ లొకేషన్స్కి వాటికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీయడం జరిగింది. ఇలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీయటం వల్లే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీ ముందుకు రావటం, అది నేను మీ ముందుకు ఇలా కృషి మీతో మాట్లాడటం అనేది జరిగిందని. ఇలా అందరి సమిష్టి కృషితోటి ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, ఇంకా అందరి డైరెక్షన్ టీము, ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ కృషితోటి మీ ముందుకి ఎంటర్టైన్మెంట్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్ కమ్ ఎమోషనల్ డ్రామా తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ సినిమాని తప్పకుండా మీరు అందరూ ఆదరిస్తారని చెప్పేసి. అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అండి. అండ్ పైరసీ ఈజ్ నాట్, ఇట్స్ లైక్ ఏ, మొన్న ఒకసారి ఒకళ్ళు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు నాకు పైరసీకి. సో ఎలా ఉందంటే ఒక చిన్న సినిమాలో మనకి కోడ్ని వెల్లాడేసి పక్కన అన్నదన్నట్లే పైరసీ, అది కూడా అలా ఎవరు ఎంకరేజ్ చేయొద్దండి. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజెస్ ప్రాణం ఖరీదు టీమ్. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.